ఇదిగో ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్ ని. కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనకపడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళి పొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందానాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అర్థ తెలుగులో విడదీసి విడగొట్టి విడమరిచి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది, పద పెడదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు, ఇకంతా కామయాజీ. ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకు జన్మనిస్తాను. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందా కాదో రకం గానీ, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే, పుటుక్కు జరజరడు బుక్కుమే. తాళైపోయింది, ఇంక దండెందుకు దండగా? మన మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లైతే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం. నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు? జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి. అబ్బా, అసలు ఈ పరుగులేంటో, ఈ దెబ్బలేంటో, చోలని. ఇక్కడేమో ట్రైబల్స్ కోల, అక్కడేమో టెంపుల మోత, ఇక్కడేమో ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా. ఊరా ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా. అదిగో ఆడ నిలబడ్డాడే ఆ మహారాజే, నన్ను మనవాడబోయేది. సావాసగాళ్లతో వచ్చినాడు. మా కోనకి నీ మీద మనసైనాది. బొంగుదేవరా అనగా నీతో మనసు చేయాలా? ఏమంటావు దరా? నేనేమంటాను? అయినా అసలు మీ కూన నా మీద ఆశపడ్డం ఏమిటి? నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఏందే కూన, ఈ మహారాజు ముండుకేత్తాడు. ఏంటి దొరా, బాస తప్పుతున్నావు? నా మెళ్ళో దండేసింది నువ్వేగా దొరా. అడవి మల్లంటివి, నాజూకు నడువంటివి, రంబంటివి, మరసినావా దొరా? నువ్వు మనవుకి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మేసం ఒరిజినల్. ఈ చొక్కా నచ్చిందా? ఏం బనీని కూడా పొంగుదేవరా, నా కూన కోరిక తీర్చినావా? ఎంత తప్పు జరిగిపోయినా అది తరా పొంగుదేవరా, క్షమించు క్షమించు. తప్పేంటండి, అసలు ఏమైందని? రక్తం కారేటట్టు కొట్టిన ఒంటి మీద వాతర జాడలే. నిజంగా నువ్వు ఆ బొంగుదేవర కూనమేదరా? ఆ బొంగుదొర సాక్షిగా నీకు కొట్టడం లేదు దొరా. ఇక నా కూనని. మై డియర్ మిసాల్ అంకిల్, మీ కోయాచారం ప్రకారం మా పెళ్ళి అయిపోయింది కదా, సో నేను రంభం తీసుకుని బయలుదేరతాను. ఆడికి పోతావు దొరా? అదే, మా ఊరు తీసుకెళ్లి రంభతో సంబరాలు చేసుకుంటాను. జర సైసు దొరా, ఆ నలుగురు ఎవరో నీకు ఎడకనా దొరా? మీ బాడీ గార్డ్ సార్ బాగున్నారు లేతగా? మా కూన పెనిమిటులు. ఏంటి నలుగురు మొగుళ్ళ? అవును దొరా, మాది పాంచాళి వంశం, ద్రౌపది మా కులదేవత. ఆ పొత్తు నుంచి ఈ పొత్తు దాకా దొరా,
అదే మా కులాసారంగా పాటిస్తూ ఉన్నాము. బాగుంది, పాటించండి. అయితే మీది ద్రౌపది వంశం అవుతారా? అది మీ కులాచారం. అలాగే మాకు ఓ కులాచారం ఉంది. అదేందో? అది అలా పైకి చూస్తూ ఉండండి. బొంగు దొరకోన సిరుతల్లే ఉరుకుతుండు, ఆడికి సావు లేదు, పదండ్ర బోధం. ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పచ్చు. నిజమండి, మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను, రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్లో చూపించబోయేది మన ఫోటోనే కదా. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి, అయినా ఏం సుఖం. మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఆ వివేక్ గాడేమో వాడే వినోదం అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడని నా పళ్ళం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రో అని ఎంత చెప్పినా విందు. ఆ పారిపోయేది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడు పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి, వెళ్ళండి. వాడు పట్టుకోండి బాబు, దండ పెడతాను. బాబా బాబు, నువ్వు కూడా వెళ్ళరా. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళే ఉన్నాడే తాతయ్య. వీడి ఫోటోని పెట్టి నీ బావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తామే, పో అవతలికి. పాపం తాతయ్య, నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద పోరా. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నీమి కావేరి మీద ఒట్టే. మానే ఇదేమిట్రా నాయన, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది అన్నట్టు ఎలాగో గుడిదాకా వచ్చాం కదా. కావేరి నేను బాబాగారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే అలాగే, తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబాగారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మా కావేరి కాజల్ ఇష్టమే, సాయంత్రం బెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు అమ్మాయి. వీడు జాగ్రత్త, పట్టుకో అండి, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే మా నాయనే. హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తేలుతాను. రండి, వద్దు రండి. అరే మీ దుమ్ము తాగండి రా, రండి. కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే
అప్పల్లారా. ఈ తిన్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి తిన్నపోతి బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా. ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి?